టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మనందరికీ కూడా చాలా ఇష్టం కదా. ఇప్పుడు బొరుగుల్ని అంటే మరమరాల్ని అందులో వేసుకోండి. ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మనం ఒక స్పూన్ కారం పొడి, మీకు కారం ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోండి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అంతటిని బాగా కలుపుకోండి. కొంతమంది దీన్ని నిమ్మకాయ కలుపుకొని కాస్త ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తింటారు, అలా కూడా తినచ్చు. కానీ ఇలాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వారమైనా కరకరలాడుతూ ఉంటుంది ఈ మసాలా బొరుగులు. అందులో ఈ లాక్డౌన్ టైం పీరియడ్లో టైంపాస్కి ఇలాంటి బొరుగులు తెచ్చుకొని మసాలా వేసుకొని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తింటే మీకు టైంపాస్ కూడా అవుతుంటుంది. కాబట్టి అందరూ ట్రై చేయండి. అంతేనండి, మసాలా బొరుగులు, మసాలా మరమరాలు రెడీ అయిపోయాయి. చాలా క్విక్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకొని ఒక పెద్ద స్టీల్ కంటైనర్ ఉంటుంది కదా, బకెట్, అలాంటి బకెట్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదా ప్లాస్టిక్ జార్లో, గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చక్కగా మనం వారమైనా తినచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా ఈజీ అండి క్విక్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మీ ముందుంటాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్.